దీని ద్వారా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఎరువుల కొరత తీరేటువంటి అవకాశం ఉంది. అంతే కాదు, ఈరోజు రైతులకు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ రైతులకు ఈ యొక్క యూరియా ఏదైతే ఉన్నదో యూరియా మీద కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ఈరోజు రైతుల దగ్గర 250 నుంచి 260 రూపాయల బస్తా తీసుకుంటే ప్రతి బస్తా వెనుక కేంద్ర ప్రభుత్వము 1472 రూపాయస్ సబ్సిడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఎరువుల బస్తాకి ఇస్తా ఉందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. ఏదైతే మొన్న కొంతమంది అన్నారు వీళ్లకు ధాన్యం కొనడానికి డబ్బులు లేవని, నేను ఈ సందర్భంగా ఈ యొక్క రైతులకు సంబంధించి మనవి చేస్తా ఉన్నాను. ఎంఎస్పి ధాన్యానికి సంబంధించి 2014 లో 1360 రూపీస్ ఉండేది ధాన్యం ప్రతి క్వింటాల్కు. ఈరోజు మోడీ గారి ప్రభుత్వము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 1360 రూపీస్ ఉండేది. ఈ 8 సంవత్సరాలలో నేను రైతులకు మనవి చేస్తా ఉన్నాను, ధాన్యం క్వింటాల్కు 2040 రూపీస్ నరేంద్ర మోడీ గారు ఈరోజు పెంచి రైతులకు లాభం కలిగిస్తూ ఉంటే ధాన్యం కొనుగోలుకు సాయం సాగలను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన తెలంగాణ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 3750 కోట్లు ఉండేది. 3750 కోట్లు ఖర్చు పెట్టేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ధాన్యం కొనుగోలు మీద 3404 కోట్ల నుంచి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల దగ్గర ధాన్యం కొనుక్కుంటుంది. ఇది ధాన్యం కొంటున్నదా కొంటలేదా చెప్పాలి. ఈరోజు కొంతమంది అంటా ఉన్నారు ధాన్యం కొనడం లేదని. ఎక్కడ 3404 రూపాయలు? ఈ 8 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలు ఏ రకంగా పెరిగిందో ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా పత్తి కాటన్ క్వింటాల్కు 2014లో 3750 ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు 6080 రూపాయలు క్వింటాల్ కాటను కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ఫిక్స్ చేసింది అనుకుంటా చెప్తా ఉన్నాను. ఇది రైతులకు అనుకూలమైన ప్రభుత్వమా కాదా ఈరోజు రైతు ఆలోచన చేయాలి. అంతేకాదు, ఈరోజు బియ్యం సేకరణలో ఏదైతే చెప్పానో అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి సంవత్సరానికి 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, 2014లో ధాన్యం కొనుగోలు 24 లక్షల టన్నులు ఉండేది. 2014లో తెలంగాణలో 24 లాక్ టన్స్ మాత్రమే కొనేది.